రైట్. శ్రవణ్ కుమార్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ద్వారా డైవర్షన్ పాలిటిక్స్కి తన రాజకీయ పరమైన పనులు పూర్తి చేసుకోవడానికి ఈ ఎత్తుగడ వేశారు అనే చర్చలో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉంది, లాజిక్ ఉందనేది మీ విశ్లేషణ? ఆయన ఏదో కార్యక్రమాలు పూర్తి చేసుకోవటానికి చంద్రబాబు నాయుడు వారి పార్టీని అడ్డం పెట్టుకొని లేకపోతే వారిని లోపల పెట్టి చేస్తారు అనుకునే దానికి దెర్ ఇస్ నో లాజిక్. ఎందుకంటే అసలు రాజకీయాలు ఆయన చెయ్యాలి అనుకున్నది చేసుకొని వెళ్ళిపోతూ ఉంటామే, దానికి కోర్టు అడ్డం ఉందా, కేంద్రం అడ్డం ఉందా, లేకపోతే ప్రతిపక్షాలు అడ్డం ఉన్నాయా, ఒకవేళ కాదు కదా. సో రాజకీయం కాదు కదా అన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఆయన మేబీ ఆయన ఒకటి ఆలోచించుండొచ్చు, చంద్రబాబు నాయుడు గారిని లోపల పెడితే క్యాడర్ అంతా డిఫెన్స్ లోకి వెళ్ళిపోతుంది, వాళ్ళ నాయకులందరూ డిఫెన్స్ లోకి వెళ్ళిపోతారు. సో ఓవరాల్ గా ప్రజల దగ్గర నుంచి ఇప్పుడు నార్మల్ గా ఎలా ఉంటుంది అంటే ఇంటలెక్చువల్ కమ్యూనిటీ, ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నారు వికే గారు, మాకు మేము కానీ ఇప్పుడు గోశాల ప్రసాద్ గారు ఉన్నారు, సరే మేము తెలుగుదేశం పార్టీ కాదు కాబట్టి మాకు మాట్లాడేటప్పుడు వాస్తవాల మీద మేము ఎక్కువ డిపెండ్ అవుతా ఉంటాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నీ కేసు పెట్టిన విధానంలో ఇదిగో ఒక 100 కోట్లు ఈయన ఈ విధంగా ఈయన కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు, ఇంకోటి చేసుకున్నాడు అని ఆధారాలతో అరెస్ట్ చేసినట్టయితే మాకు వాయిస్ ఉండేది కాదు మాట్లాడటానికి. ఇది ప్రజల్లో ఒక ఒక డిస్కషన్ పాయింట్లోకి వెళ్ళిపోయింది. పొలిటికల్ విండిక్టా తోటి, రాజకీయ ప్రోత్సాహంతో, ప్రోద్బలంతో ఒక 74 సంవత్సరాల ఒక వ్యక్తిని లోపల పెట్టారు, ఆయన్ని అన్నెసరీగా లోపల పెట్టారు అని ఈవెన్ మా ఇంట్లో పన్నెమ్మాయి కూడా, అమ్మగారు సార్ని అడగండి సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారు బయటికి, అయినా అంత పెద్ద ఆయన ఎందుకండి అని అంటే మా మిస్సెస్ నన్ను అడుగుతుంది, ఏమండి ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఎప్పుడు బయటకు వస్తారంటే నీకెందుకంటే ఆ పనోళ్ళు అందరూ అడుగుతున్నారండి వాళ్ళు అని గురించి అని. నేను ఎందుకు ఈ మాట మీతో షేర్ చేస్తున్నానంటే వికే గారు మనం మాట్లాడుకోవటం కాదు, ఇది కామన్ మ్యాన్ వాయిస్ అవ్వాలి. ఒక సాధారణమైనటువంటి సెక్యూరిటీ గార్డుగా, ఒక కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళు, తాపి పని చేసుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వాళ్ళ మనసుల్లో ఏముంది అంటే ఇది పొలిటికల్ విండిక్టా తోటి ఆధారాలు లేకుండా లోపల పెట్టారంట అని అనిపిస్తుంది. ఇది రాను వాళ్ళకి ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్ రూపంలో వచ్చేసింది బయటికి. వాళ్ళ నాయకులు కూడా ఇన్ని ప్రతిబంధకాలు సృష్టిస్తున్నా బయటకు వస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిసిపోతుంది కదా మా నాయకుడు ఏం తప్పు చేయలేదు, తప్పు చేయకుండా లోపల పెట్టారు అనుకున్నప్పుడు వాళ్ళలో ఫ్రస్ట్రేషన్, వాళ్ళలో కోపము చాలా తీవ్ర స్థాయికి వస్తుంది. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళకున్న బెస్ట్ లెవెల్లో ఫైట్ చేస్తున్నారు. అయితే మనం అనుకున్న స్థాయిలో ఫైట్ చేయటం లేదా, లేకపోతే ఇంకొకరు అనుకున్న స్థాయిలో ఫైట్ చేయటం లేదని మనం పేర్లు పెట్టడానికి మనకు సిద్ధంగా లేము, పేర్లు పెట్టడానికి మనకు మాకు అర్హత కూడా లేదు. ఎందుకు అంటే కంప్లీట్ గా వాళ్ళ పార్టీ నాయకుడిని ఎలా రక్షించుకోవాలనేది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. అండ్ టు ది బెస్ట్ ఆఫ్ దేర్ ఎబిలిటీ దే ఆర్ ఫైటింగ్, అందులో డౌటే లేదు. లీగల్ గా ఫైట్ చేస్తున్నారు, లీగల్ టీమ్ తో కూడా ఫైట్ చేస్తున్నారు. వ్యవస్థల నుంచి వాళ్ళకి సపోర్ట్ రాకపోయినా జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నియంత ఎంత కట్టడి చేస్తున్నా కొంత వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఈ ఫైటింగ్ స్పిరిట్ లో నుంచి ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత చూసి స్లో డౌన్ అవుతున్నారేమో జగన్మోహన్ రెడ్డి అనిపిస్తుంది, ఆయన రాంగ్ బటన్ నొక్కాడేమో అనిపిస్తుంది. రేపొద్దున నారా లోకేష్ ని కూడా అరెస్ట్ చేస్తే ఇదే విధంగా రిప్లికేషన్స్ వస్తాయేమో అనిపిస్తుంది. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ డ్రామా స్టార్ట్ చేసినప్పుడు, ఈ గేమ్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఊహించని పరిణామాలు ఇప్పుడు ఇప్పుడు ఆయన ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ సొంత పార్టీ నుంచే, బయట నుంచి కాదు, సొంత పార్టీ నుంచే ఫేస్ చేయాల్సి వస్తున్న సందర్భంలో నాకు తెలిసి ఆయన దీన్ని ఫర్దర్ గా కంటిన్యూ చేస్తాడని నేను అనుకోవటంలో వన్ సైడ్ ఆఫ్ కాయిన్. అండ్ ఇంకో సైడ్ ఆఫ్ కాయిన్ లో నాకు దక్కంది ఇంకెవరికి దక్కకూడదు అని ఏదో సినిమాలో మగధీరాలు అంటాడు చూసారా, ఈ విలను ఆ టైపు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అధికారం నాకు దక్కపోతే పోని అసలు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి దక్కకూడదు, ఏం చేయాలి అంటే పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది చేయటం, వాడిని అరెస్ట్ చేయటం, వీడిని అరెస్ట్ చేయటం, వాడిని లోపల పెట్టడం, వీడిని లోపల పెట్టడం, వాడిని నేపేసేటం, వీడిని నేపియటం, వాడి మీద కేసులు పెట్ట, చివరికి ఏమి తెలియనట్టుగా హిట్లర్ చివరికి ఏమైపోయినాడు, స్థాయికి రావటం, ఇది రెండో విజన్. సో ఏం జరుగుతుంది చెప్పండి సార్, చెప్పండి. సూసైడ్ చేసుకున్నాడు అంటున్నా హిట్లర్, ఏం చేసుకున్నాడు అంటే ప్లీజ్ సూసైడ్ చేసుకున్నాడు అంటున్నా నేను ఆ మాట అనలేను కానీ, బట్ ఆ స్టేజ్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రాన్ని సూసైడ్ చేశాడు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పొజిషన్ ఏమైనా ఉండని కానీ
రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలు సూసైడ్ చేసుకునే స్థాయికి వచ్చినారు. నాట్ ఓన్లీ అదా పొలిటికల్ పార్టీస్ వికే గారు, ఈవెన్ వాళ్ళ పార్టీ వాళ్ళ పరిస్థితులు కూడా, వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్లు వాళ్ళకి కాంట్రాక్టర్లకు డబ్బులు పెట్టి ఆ ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టి ఈ ప్రభుత్వంలో పనులు చేసి వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ పార్టీ ప్రజలు సూసైడ్ చేసుకుంటున్నారు, వాళ్ళ పార్టీ నమ్ముకున్న ఎస్సీ ఎస్టీలు సూసైడ్లు చేసుకుంటున్నారు, వాళ్ళ పార్టీని నమ్ముకున్న ముస్లిం బిడ్డలు సూసైడ్లు చేసుకుంటున్నారు, వాళ్ళ పార్టీని నమ్ముకున్న అన్ని బడుగు బలహీన వర్గాలు సూసైడ్లు చేసుకునే పరిస్థితికి వచ్చేసింది. సో ఈ పొలిటికల్ విండిక్టా గేమ్ ఇప్పటికైనా ఆపి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మీద కాన్సన్ట్రేట్ చేయమని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ లో పోటీ పడితే రేపొద్దున ప్రజలు వాళ్ళకి కనీసం ప్రతిపక్ష హోదా ఇస్తారు. లేదు ఇదే పాలిటిక్స్ చేస్తా నేను, నారా బ్రాహ్మణ్ని అరెస్ట్ చేయిస్తా, భువనేశ్వర్ని అరెస్ట్ చేయిస్తా, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశాము బయటకు రానివ్వను, నారా లోకేష్ ను కూడా అరెస్ట్ చేయిస్తాను బయటకు రానివ్వను, ఇంకా బాలకృష్ణను కూడా అరెస్ట్ చేస్తా బయటకు రానివ్వను, ఇక ఆ ఇంట్లో ఈవెన్ దేవాన్షిని కూడా జ్యూవెనైల్ హోమ్ కి పంపిస్తా ఆయన్ని కూడా బయటకు రానివ్వను, ఇక రాష్ట్రంలో ఎవరిని రాజకీయాలు చేయనినంటే నీ కర్మ నీ గొయ్యి నువ్వు దోకున్నట్టే. ఇక ఈ రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా తెలుగుదేశం పార్టీ వచ్చి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుంటుంది, నీకు శంకరగిరి మాన్యాలే గతి. రైట్, పటాబ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఊహించినట్టుగా ఆశించినట్టుగా